కళ్యాణం లో ఎన్టీఆర్ గారు రావణుని పాత్ర వేశారు. అయితే రావణుని పాత్ర ఎంచుకోవడంలో ఎలాంటి పరమార్థం ఉందంటే, నెగటివ్ క్యారెక్టర్స్ చేయడం అనేది సామాన్యమైన విషయం కాదు. అవును, ఇప్పుడు రావణుడు అంటే మనం ఏమనుకుంటాం, ఒక బ్యాడ్ క్యారెక్టర్ అని అనుకుంటాం. కానీ అతను గొప్ప తపస్సంపన్నుడు, తర్వాత రాజనీతి తెలిసినవాడు. మీకు ఒక సన్నివేశం కూడా రామాయణంలో చూపిస్తుంటారు. రావణాసురుడు చనిపోయే టైంలో లక్ష్మణుడితో చెప్తాడు రాముడు, ఆయన రావణుడు అస్తమించబోతున్నాడు, ఆయన రాజనీతిజ్ఞుడు, నువ్వు వెళ్ళి ఆయన దగ్గర రాజనీతి గురించి నువ్వు అడిగితే ఏమిటి, రాజనీతి అంటే ఏమిటి, ఆ లక్షణాలు ఎలా ఉండాలి అని నువ్వు అడిగితే ఆయన చెబుతాడు, అది నీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని పంపిస్తాడు. పంపిస్తే లక్ష్మణుడు అడుగుతాడు, అడిగితే నేను మనం వధించాం కదా, ఇప్పుడు అతను నాకు చెప్తాడంటే, లేదు అదే రావణుడు గొప్పతనం, విద్య కోసం వచ్చిన వాడిని లేదు అని అన్నాడు అని చెప్పి, అప్పుడు వెళ్ళి ఆయన కాళ్ళ దగ్గర నిలబడి నాకు రాజనీతిని బోధించండి అని అడిగితే రావణుడు ఆ స్థితిలో కూడా లక్ష్మణుడికి బోధిస్తాడు. అది ఆ క్యారెక్టరైజేషన్లో ఆ గొప్పతనం అన్నమాట. అందువల్ల ఇలాంటి లక్షణాలన్నీ రావణాసురుడిలో ఉన్నాయి కాబట్టి అతని పాత్ర ధరిస్తే అది ఒకటి నటుడిగా ఒక సంతృప్తి, ఒక క్యారెక్టర్ని ఇంకా విస్తృతంగా జనానికి పరిచయం చేస్తుంది. మనం ఏమనుకుంటాం, మామూలుగా రావణుడు అంటే సీతను ఎత్తుకుపోయాడు, చెడ్డవాడు, అది ఇది అనుకుంటాం. ఏ పరిస్థితుల వల్ల అలా జరిగింది అని కూడా మనం చెప్పొచ్చు కదా ఇట్లాగా అని చెప్పి ఆయన డీప్గా రావణాసురుడు కానీ దుర్యోధనుడు ఇవన్నీ ఆ పాత్రలు వేయడంలో ఉద్దేశం ఏమిటంటే, నటన పరంగా ప్రతిభ చూపడం ఒకటిని, ఆ క్యారెక్టర్లో అదర్ సైడ్స్ ఆఫ్ ది కాయిన్, ఆ షేడ్స్ అన్నీ చూపించాలి. చూపించినప్పుడు మా పాత్రలకే కాదు మా దానికి న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఆయన ఆ ప్రయోగాలు చేశారు. అన్నిట్లోనూ చాలా